నాయకులకి, కార్యకర్తలకి, ప్రజాప్రతినిధులకి, పాత్రికే మిత్రులకి మీ అందరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలండి. నా పేరు బొడిగ శోభక. తెలంగాణ ఉద్యమంలో జలదృశ్యం నుండి మొన్నటి వరకు కూడా మా జీవితాలు తెలంగాణ ఉద్యమంలో ఒక ఫుల్ టైం కార్యకర్తలుగా పనిచేస్తూ చొప్పదండి నియోజకవర్గంలో ఒక పార్టీకి బలమైన క్యాడర్ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్న క్రమంలో నా అంటూ ప్రజల్ని అందుబాటులో ఉండి పనిచేసిన బిడ్డకి వల్ల మరి అవకాశం కల్పించలేదు ముఖ్యమంత్రి గారు. ఇవాళ నాకు 105 ప్రకటించిన క్రమంలో మళ్ళీ మాట్లాడి బొడిగ శోభకిస్తామన్న సమాచారంతోని మేము మా ప్రజాప్రతినిధులు మా పార్టీ నాయకులంతా కూడా 70 రోజులుగా మేము వెయిట్ చేసినాం. కానీ ఏనాడు కూడా తన నుండి ఒక ఫోన్ రాకపోవడం, అదేవిధంగా మేము కేటీఆర్ని కలిసినాము, కవితక్క గారిని కలిసినాము, ఎంపీ వినోద్ కుమార్ గారిని కలిసినాము, కేకే గారిని కలిసినాము, మేము కల్వని అంటూ నాయకులు లేరు. మాకు ఒక నిమిషము మరి ముఖ్యమంత్రి గారితో అవకాశం కల్పించండి అని తెలంగాణ భవన్ ప్రగతి భవన్ దాకా పోయినా కానీ ఒక ఉద్యమకారులకు అవకాశం కల్పించలేని కుటుంబ సభ్యులు అక్కడ మిగిలిపోయినరు. బోయినపల్లి మండలం మా నియోజకవర్గంలో ఉంటది. మరి ముఖ్యమంత్రి గారి సడ్డకులు రవీందర్ రావు గారు, తర్వాత ఇప్పుడు ఎంపీగా కొనసాగుతున్న సంతోష్ కుమారు ఇద్దరి వల్లనే ఇవాళ ఈ పేద బిడ్డ దళిత బిడ్డకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయం చూస్తూ ఊరుకోవద్దని మా నాయకులు మా కార్యకర్తలందరూ కూడా మనము ఈ నియోజకవర్గంలో బీజేపీ నాయకత్వంలో తప్పకుండా మనం అభివృద్ధి చేసుకోవాలి, జాతీయ పార్టీ కాబట్టి అభివృద్ధిలో ముందుకు సాగాలన్న ఒక పట్టుదలతోని మరి రాష్ట్ర అధ్యక్షులు వారి మాటతో ఇక్కడున్న పెద్ద నాయకులతో ఈరోజు మరి జాతీయ పార్టీ బీజేపీ పార్టీలో జేని కావడం జరిగిందండి. మరి మాకు స్వాగతం పలికిన ప్రతి ఒక్క నాయకులకి పెద్దలకి అందరు కూడా మేము పేరు పైన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఒక బొడిగ శోభ తెలంగాణ రాష్ట్రంలో 24 అవర్స్ కష్టపడ్డ బిడ్డ, ఎందుకు టికెట్ ఇవ్వకూడదు? ఒక బొడిగ శోభ తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రిగా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తున్న క్రమంలో కారంపొడి పట్టుకున్న కూసున్న బిడ్డను కదా, నాకెందుకు ఇవ్వద్దండి టికెట్? అంతేకాదు ఇవాళ పని చేయని నాయకులకేమో ఇవాళ టికెట్లు ఇచ్చిండ్రు, మీరే సర్వేల మీద సర్వేలు చేయించిండ్రు. తెలంగాణ భవన్ లో బొడిగే శోభకు 90% పేరు ఉంది అని మీరే గొప్పగా పొగిడి మరి ఆ రిపోర్టు తీసుకొని, ఇంటెలిజెన్స్ రిపోర్టు తీసుకొని ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయింది ఇవాళ మాకు? అంతేకాదు మా నాయకుల్ని మమ్ముల్ని ఎందుకు ఇన్ని రోజులు మబ్బి పెట్టిండ్రు? అంటే రాజకీయంగా మమ్మల్ని సమాధి చేయడం కోసము దాదాపుగా 70 రోజులు మమ్మల్ని వెయిట్ చేయించిండ్రు. మేము కలవడానికి కూడా అవకాశం ఇవ్వలే. మా నియోజకవర్గ ప్రజలు మా నాయకులమంతా కూడా ఏ క్షణమైనా ఒక ఫోన్ వస్తుందని ఎదురు చూసినాం. ఇవాళ ప్రజలిచ్చిన తీర్పు గౌరవ ముఖ్యమంత్రి గారికి అవసరం లేదని దీన్ని బట్టి తెలిసింది. ఎందుకంటే మీరే అన్నారు పదే పదే ప్రజలిచ్చిన రిపోర్టు ప్రకారమే మీకు టికెట్ ఇస్తామని ఎమ్మెల్యేలుగా మాకు అప్పుడప్పుడు తెలంగాణ భవన్లో చెప్పేది. మరి నా రిపోర్ట్ ఎక్కడ పోయింది? నేను ప్రజల్లో బ్రతుకుతున్నానని మీరు గొప్పగా చెప్పేది కదా, నా పనితనం ఎక్కడ పోయింది? 119 నియోజకవర్గంలో ఒక దళిత బిడ్డ, ఒక మాదిగ బిడ్డకు అవకాశం ఇవ్వరా? మేమేం తప్పు చేసినాం? మేమేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాం? కానీ ఇవాళ ఒక దళిత బిడ్డకు, ఒక మాదిగ బిడ్డకు మరి ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగింది. పనితనం ఉంది, ప్రజలెక్కడ కూడా బొడిగ శోభను వద్దు అని వ్యతిరేకించలే, మా నాయకులు కూడా వ్యతిరేకించలే. కానీ ఇవాళ పగబట్టినట్టుగా రవీందర్ రావు గారును వారి సడ్డకురును ఇవాళ సంతోష్ కుమార్ గారే ముఖ్యమంత్రి గారిని తప్పుదారి పట్టించి కనీసం నా నుండి ఒక మాట కూడా వినకుండా నాకు అన్యాయం చేసిండ్రు. కాబట్టి రాష్ట్రమంతా మా మాదిగ జాతి, మా దళిత జాతి ఇవాళ ఆలోచన చేయాలే. ఒక దళిత బిడ్డకు అన్యాయం జరిగింది. మీరు 119 నియోజకవర్గాలలో తప్పకుండా మన ఆవేదనను క్వశ్చన్ చేయాలే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద. అంతేకాదు మా నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసింది అంటే మా నాయకులకు ప్రజలకి, ఒక పేద బిడ్డను ఇవాళ కుటుంబ సభ్యులు దూరం కొడితే ఇవాళ టికెట్ ఇవ్వకుండా ఆపగలిగినరు. కానీ ఇవాళ జాతీయ పార్టీ ఇవాళ ప్రజల్లో రకరకాల అభివృద్ధి విషయంలో ఇవాళ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ప్రజల్లో ఉన్న ఈ పార్టీ వల్ల
అభివృద్ధి జరుగుతుందని నన్ను నమ్మి ఇక్కడ దాకా పంపించారు కాబట్టి మా ప్రజలకి మా నాయకులకి నేను విజ్ఞప్తి చేసింది అంటే వేడుకునేది ఏంటంటే ఈ పేద బిడ్డను అంటే ఆదరదీసిన పార్టీ దగ్గర తీసుకున్న పార్టీ హక్కును చేర్చుకున్న పార్టీ కాబట్టి మళ్ళీ చెప్పదండి నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే వారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతున్న ఒక నమ్మకం కొద్ది ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ పేద బిడ్డకు మళ్ళీ అవకాశం కల్పించి అసెంబ్లీకి పంపిస్తారని ఒక నమ్మకం విశ్వాసం.